తమిళనాడు చిత్తూరులో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. పుత్తూరులో వందలాది మంది పోలీసులతో ఉదయం 4 గంటల నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. గతంలో ఉగ్రవాదులను దొరికిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్, సంతోష్, ఏదైతే తమిళనాడులో 6 ఉగ్రవాదులు ప్రవేశించారన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు తమిళనాడు రాష్ట్రంతో పాటు సరిహద్దుగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. ఎక్కడెక్కడైతే పోలీసుల తనిఖీలు అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ప్రత్యేకంగా ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలను పోలీసులు కూడా అలా ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగా 2013 పుత్తూరు గేట్ వద్ద ఏదైతే ఇద్దరు ఉగ్రవాదులు దొరికారో ఆ ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రస్తుతం అక్కడ కాటన్ సెర్చ్ నిర్వహించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో లాగా ఎవరైనా ఉన్నారా అన్న అనుమానం నేపథ్యంలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ కాటన్ సెర్చ్ అనేది ఉదయం 4 గంటల నుంచి కూడా కొనసాగుతుంది. వందలాది మంది పోలీసులు పుత్తూరు డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అనేది కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఏదైతే గతంలో ఉగ్రవాదులు ఉన్నటువంటి ఇంటితో పాటు ఆ సమీపం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను మొత్తం కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అసలు వాహనాలు ఎన్ని ఉన్నాయి అనేది, వాటి పత్రాలు సరైనటువంటి ఉన్నాయా లేవా అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా తనిఖీలు చేయడం జరిగింది. ప్రతి ఇంటిని డోర్ టు డోర్ వెళ్లి లోపలికి వెళ్లి వెళ్ళి క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే మిగిలిన వారికి ఎవరైతే ఇంట్లో ఉన్న వారందరిని కూడా బయటకు పంపే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు కూడా తనిఖీలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటాయని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా 30కి పైగా ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా గుర్తింపు లేనటివాగా కూడా గుర్తించారు అధికారులు. ఇక పూర్తి స్థాయిలో ఇంకా మరికొద్ది సేపట్లోనే ఇంకా ఎక్కడైనా సమీప ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా మిగతా ప్రాంతాల్లో కూడా కాటన్ సెర్చ్ అనేది నిర్వహించడానికి కూడా చిత్తూరు పోలీసులు సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే 2013 అరకోణం పుత్తూరు ఏదైతే రైల్వే ట్రాక్ ఉన్న నేపథ్యంలో, రైల్వే ట్రాక్ పక్కనే ఈ పుత్తూరు గేట్ ఉన్న నేపథ్యంలో తమిళనాడు నుంచి చిత్తూరుకు రావడానికి ఆ రైలు మార్గం గుండా వెళ్లి సమీపంలో ఉన్నటువంటి పుత్తూరు గేట్ లో అక్కడ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈసారి కాటన్ సెర్చ్ అనేది కొనసాగించడం కూడా జరిగింది. థ్యాంక్ యూ కార్తీక్.